ఏపీ ప్రజలకు రైల్వే శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రం మీదుగా మూడో వందే భారత్ పట్టాలెక్కబోతోంది. జూలై 8న ప్రధాని మోదీ వర్చువల్ గా ఈ రైల్ని ప్రారంభించనున్నారు. విజయవాడ నుంచి చెన్నై రూట్లో ప్రయాణికుల రద్దీని బట్టి ఈ రైల్ని ప్రారంభిస్తున్నారు. ఈ వందే భారత్ పట్టాలెక్కితే ఏపీ మీదుగా మూడో రైలు అవుతుంది. విజయవాడ నుంచి బయలుదేరే ఈ రైలుకు గూడూరు, రేణుగుంట, కాట్పాడి రైల్వే స్టేషన్లు స్టాపులుగా ఉంటాయి. విజయవాడ నుంచి చెన్నైకు కేవలం 6.5 గంటల్లోనే వెళ్లిపోవచ్చు. ఇక ఏసీ చైర్ క్లాస్ టికెట్ ధర 1000 నుంచి 1200 మధ్య ఉండవచ్చని, అలాగే ఎగ్జిక్యూటివ్ చైర్ కార్ టికెట్ రేటు 1500 నుంచి 1700 మధ్య ఉంటాయని తెలుస్తోంది. ఈ వివరాలపై 1-2 రోజుల్లో అధికారికంగా ప్రకటించనున్నారు. ఇప్పటికీ ఏపీ మీదుగా ప్రయాణిస్తున్న 2 రైళ్లకు ప్రయాణికుల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. ముఖ్యంగా సికింద్రాబాద్ తిరుపతి మధ్య నడుస్తున్న రైలుకు రద్దీ ఎక్కువగా ఉంటుంది. తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లాలనుకుంటున్న భక్తులకు సౌకర్యంగా ఉంది. ఇటు సికింద్రాబాద్ నుంచి విశాఖ వెళ్లే రైలుకు కూడా ప్రయాణికుల నుంచి మంచి రెస్పాన్స్ ఉంది. విజయవాడ విశాఖ రూట్ కావటం ప్లస్ అయింది. ఇప్పుడు చెన్నైకు నడవనున్న వందే భారత్ను విజయవాడ తిరుపతి మధ్య ఉండే ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్లాన్ చేశారు. ఇప్పటికే ఈ రూట్లో ఓ వందే భారత్ రైలు నడుస్తోంది. సికింద్రాబాద్ నుంచి గుంటూరు మీదుగా వయా ఒంగోలు, నెల్లూరు, తిరుపతికి వందే భారత్ వెళ్తోంది. ఈ రైలుకు మంచి ఆదరణ రావడంతో విజయవాడ చెన్నై వందే భారత్ను కూడా ప్రయాణికులు ఖచ్చితంగా ఆదరిస్తారని అంచనా వేస్తున్నారు.